హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్ గా ఉన్నాను ఓ మీకు అందరికి అర్థమైపోయిండొచ్చు చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేయబోతున్నా అదేంటంటే నిజంగా ఏం వ్లాగ్ చేయాలి ఏంటి అన్నది నేను నిజంగా అస్సలు ఐడియానే రావట్లేదు సో అలాంటప్పుడు అనిపిస్తుంది హ్యాపీగా ప్రశాంతంగా పనులన్నీ ముగించుకున్నాము అంటే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వెకేషన్ ఫ్రమ్ ఇండియా ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇల్లు క్లీనింగ్ చాలా ఉండింది అంటే లైక్ పర్లేదు క్లీన్ గానే పెట్టారు బట్ పైన పైన క్లీనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మీకు అందరికీ తెలుసు నాకు క్లీన్గా ఉండకపోతే అస్సలు నచ్చదు నాకే కాదు అందరు అమ్మాయిలకి నచ్చదు సో ఇల్లు క్లీనింగ్ పాపకి అన్ని ఫుడ్ తయారీ అన్నీ అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంటి దగ్గరలో ఉన్న ఇలా ఒక పార్క్కి రావడం జరిగింది నిజంగా నార్మల్గా అయితే నేను మైక్ పెట్టుకుంటాను నా దగ్గర మైక్ లేదు సో నేను నా ఎయిర్ పాడ్సే మైక్లా యూజ్ చేస్తాను సో నార్మల్గా అయితే పెట్టుకుంటా ఈరోజు నాకు వ్లాగ్ చేయాలన్న ఐడియా లేదు సో నేను ఎయిర్ పాడ్స్ తెచ్చుకోలేదు అన్నమాట అందుకే కాస్త గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది మధ్య మధ్యలో ఆయస పడొచ్చు సారీ ఫర్ దాట్ ఈ వ్లాగ్లో ఏంటంటే ఏమీ లేదు కాస్త ముచ్చట్లు పెడదామని ఫస్ట్ థింగ్ ముచ్చట్లు అంటే ఏంటంటే ఇండియాలో నేను ఎలా ఎంజాయ్ చేశాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేంజ్ ఎలా అనిపిస్తుంది కానీ కొన్ని విషయాలు చెప్దామని అండ్ ఆల్సో మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది దగ్గరలోనే కాస్త రోడ్ దాటిన తర్వాత ఉంటుంది పార్క్లో జస్ట్ వాక్ వచ్చాం కాబట్టి నేను మా హస్బెండ్ మా పాప మీరు అక్కడ చూస్తే మీకు అనిపిస్తుందో లేదో తెలీదు ఐ షో యూ అక్కడ ఇద్దరు ఉయ్యాలు ఊగుతున్నారు పడుకొని నేను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని చూపిస్తాను పాప అయితే రియల్గా మేము వెళ్ళేటప్పుడు షీ వాజ్ లిటరలీ ఎంత ఏజ్ ఉండింది 5 మంత్స్ లోపే ఉండింది 4 4½ ఉండింది బట్ తను ఇప్పుడు 10 11 మంత్స్ తను ఎవ్రీథింగ్ తెలుస్తుంది అందరినీ చూస్తుంది గుర్తుపడుతుంది 10 మంత్స్కి 10½ మంత్స్కి పిల్లలు ఏమేమి చేస్తారో అన్నీ చేస్తుంది అన్నమాట సో తనకు ఏదో కొత్త ప్లేస్కి వచ్చిన అన్న ఫీలింగ్ ఉంది సో ఇంతకుముందు యూకేలో ఉన్నది తను మర్చిపోయింది బట్ ఇప్పుడు తనకు మళ్ళీ ఏదో నేను ఎక్కడో వచ్చేసాను బట్ ఫస్ట్ 1 or 2 డేస్ అందరినీ ఇండియాలో వదిలొచ్చేసినప్పుడు తనే కాదు నేను కూడా అందరము కాస్త కొంచెం ఫీల్ అయ్యాము ఒక 1 or 2 డేస్ బట్ స్టిల్ బేబీ అయితే ఎలా ఫీల్ అయిందంటే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నన్ను ఎక్కడో వదిలేస్తున్నారు వీళ్ళు ఆ ఫీలింగ్లో తను నన్ను ఖర్చుకుని ఉండడము నన్నే పట్టుకుని ఉండడం అమ్మ అమ్మ అనుకుంటూ ఏడవడం అలా బిహేవియర్లో చేంజెస్ నేను నిజంగా చూశాను సో పిల్లలు ఇలా రియాక్ట్ అవుతారన్న విషయం నాకు తెలియదు ఫర్ ద ఫస్ట్ టైం నేను చూశానన్నమాట సో అందుకే పాప కొంచెం స్లోగా డైవర్ట్ చేస్తూ ఉండడం కోసం ఇలా బయటికి తీసుకొస్తున్నా ఎవ్రీడే 1 గంట ఖచ్చితంగా ఇలా పార్క్లో తీసుకొచ్చి పాపను ఆడిపిస్తున్నా అన్నమాట తెలీదు తెలియని విషయాలు కొత్తవి నేను నేర్చుకుంటున్నాను కొన్ని యూట్యూబ్లో చూస్తాను కొన్ని అక్కడిక్కడ తెలుసుకొని పిల్లల మైండ్ చూద్దాం ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు పిల్లల్ని ఎలా పెంచుకోవాలో మీ దగ్గర నుంచి కూడా నేను కొన్ని నేర్చుకుంటూనే ఉన్నాను బికాజ్ మై ఫస్ట్ బేబీ కాబట్టి ఫస్ట్ అయితే మనం అక్కడ వెళ్దాము ఏం చేస్తున్నారో చూద్దాం ఇద్దరు ఆడుకుంటున్నారు మంచిగా అక్కడ కూర్చోబెట్టి ఇలా పక్కకు వచ్చేసాను అనమాట సో మీకు వెళ్ళే దారిలో మొత్తం పార్క్ అంతా చూపిస్తాను అండ్ మా ఇంటి దారి కూడా చూపిస్తా ఇంటి చుట్టుపక్కల కూడా చూపించాలని అనుకున్నా బట్ లెట్స్ సీ ఫస్ట్ అయితే మనం వెళ్దాం హలో వ్లాగ్ నడుస్తుంది తనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట తర్వాత తనేం ఎంజాయ్ చేస్తున్నాం హస్బెండ్ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ పాపను వదిలేస్తే పాల బాటిల్ ఇచ్చేస్తే ఇక్కడే నిద్రపోయేలాగా ఉంది తను ఏదో అనుకుంటుంది ఏందమ్మా ఇట్లా మాట్లాడుతుంది చెప్పనా బజ్జమ్మా బజ్జమ్మా బజ్జో సో ఇదొచ్చేసి బేబీ స్ట్రోలర్ అన్నమాట
సో నార్మల్గా ఇక్కడ పిల్లల్ని ఇందులో తీసుకొస్తారు బయటకి. సో ఇక్కడ క్యారీ చేయరు పిల్లల్ని, నార్మల్గా ఇందులో తీసుకెళ్తారు. సో ఇండియాలో కూడా ఉంటుంది, నిజంగానే ఇండియాలో కూడా ఉంటుందిలే ఇది అని చెప్తున్నారు. కానీ నార్మల్గా ఎక్కువ వాడరు అక్కడ, పిల్లల్ని ఎత్తుకునే తిరుగుతుంటారు కదా. సో ఇలా ఉంటుంది. సో దీనికి వీల్స్ ఉంటాయి, 4 వీల్స్. ఇంకా తీసుకెళ్ళడానికి మనకు హ్యాండిల్ అంతా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దీనికి బ్రేక్ వేసి ఉంచాం ఇప్పటికైతే, సో అందుకే గట్టిగా ఉంది. ఎక్కడికి పోకుండా మా పాప చూడండి ఎట్లా చూస్తున్నానండి, ఏం పిచ్చి దానిలాగా మాట్లాడుకుంటుందని, ఎవరితో మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క ఎంజాయ్ చేస్తుంది, ఒక పక్క నన్ను చూస్తుంది. సో మనమైతే ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి పార్క్లో చూసేద్దాము. సో ఈ గేమ్ ఏంటో నాకు ఇప్పటిదాకా తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇండియాలో కూడా ఎక్కడ చూడలేదు. ఒక పిల్లవాడు ఆడుతుంటే చూసానన్నమాట నేను. ఇదేదో కాస్త మూమెంట్ ఉంటుంది, దీన్ని కాస్త పైకి తీసుకెళ్ళి అటు నుంచి మళ్ళీ తీసుకొని వస్తారు, ఒక క్లాక్ లాగా తిప్పుతుంటారు. అది దేనికి అన్నది అర్థం నాకు తెలీదు. అండ్ ఇదొక గేమ్ అన్నమాట. ఇది ఏంటో అంటే స్ప్రింగ్స్ ఉన్నాయి, అండ్ నేను చాలా పార్కులలో చూశాను. ముగ్గురు కూర్చొని హ్యాపీగా ఇలా ఊగొచ్చన్నమాట. ఇంక ఇది అందరికీ తెలిసిందే, జారుబండ. సో ఇది కాస్త పెద్దగానే ఉంది ఇక్కడ, చాలా బాగుంది, నాకు నచ్చింది. కానీ మా పాప దీనికి ఇంకా ఆడంత పెద్దది కాదు, ఒక 4 ఉన్నాయి అంతే. ఇంక ఇక్కడ ఒక సీసా టైప్ ఉందన్నమాట. ఇక్కడ ఉయ్యాల అది లేదు, దాని బదులు ఇది పెట్టారని అనుకుంటున్నా. ఇటుపక్క ఇటుపక్క కూర్చోవచ్చు, ఒకరు కూర్చుంటే ఇంకొకరు బ్యాలెన్స్కి ఆడొచ్చు అన్నమాట. మధ్యలో స్ప్రింగ్ పెట్టారు. సో ఈ గేమ్స్ ఉన్నాయి, ఈ 4 గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇంతే, చిన్న పార్క్ ఇది, చాలా చిన్న పార్క్. ఇంతకుముందు మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అక్కడ కాస్త పార్క్ పెద్దది ఉండేది, చాలా బాగుండేది. అంటే పోయే కొద్దీ పార్క్ వస్తూనే ఉంటారు అన్నమాట. అది ఒక టైప్ ఆఫ్ ఫారెస్ట్. ఇది మీకు చూపిస్తున్నాం కదా, అక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయిన పార్క్ ఇంతే. ఇంకా ఆ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఆ లైన్ అంతే. ఇంకా ఆ లైన్ ఇలానే అక్కడ మీకు పిల్లలు ఫుట్బాల్ ఆడుతూ కనిపిస్తారు. అక్కడ కనిపించారు కదా, కాస్త జూమ్ చేద్దాం. అక్కడ ఫుట్బాల్ ఆడుతూ కనిపించారు, అదే ఇంకా ఎండ్, అక్కడే ఎంట్రన్స్ ఉంది, ఇంకా అదే ఎండ్ అన్నమాట. సో ఇక్కడ కూర్చోవచ్చు, కాస్త వస్తారు ఈవినింగ్ టైంలో, అలాంటి టైంలో. ఈ టైంలో నార్మల్గా 6 తర్వాత మెల్లిగా వస్తారు, మేమే ఇంకా కొంచెం తొందర వచ్చామన్నమాట. సో ఈరోజు మొత్తం డే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈరోజు కాస్త మార్నింగ్ కొంచెం పనుండింది నాకు. సో దానివల్ల నేను డే వ్లాగ్ చేయలేకపోయాను, అందుకే కాస్త ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. బయట పార్క్స్ ఎలా ఉంటాయి యూకేలో అన్నది చూపిస్తున్నా. పార్కులు సేమ్ ఇండియాలో ఉన్నట్లే ఉంటాయి, కానీ ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తాయి మనకు పార్కులు. ఇక్కడ ప్రతి కాలనీకి ఒక పార్క్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ ఇండియాలో కూడా కొన్ని కమ్యూనిటీస్ పార్క్స్ పెడుతున్నాయి అన్నమాట. ఖచ్చితంగా ఒక పార్క్ ఉండాలని పెడుతుంది కొన్ని చోట. అయితే మా ఇంటి దగ్గర అయితే బళ్ళారిలో నేను ఉండే ప్లేస్లో ఎక్కడ చూసినా పార్కులు, ఒక్కొక్క స్ట్రీట్కి పార్క్ పెట్టారు. సేమ్ అలానే, ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఇప్పుడు పార్కులను కూడా బాగా డెవలప్ చేస్తున్నారండి ఇండియాలో, నిజంగా చెప్పొచ్చు. నాకు ఆ విషయం చాలా నచ్చింది. ఇలాంటి గేమ్స్, ఇంకా కొన్ని ఎక్సర్సైజులు పెడుతున్నారు, మీరు చూసారో లేదో. అడల్ట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజులు చేసుకోవచ్చు హ్యాపీగా, అలా పెడుతున్నారు. యూకేలో కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఏమంటే, మేమున్న టౌన్ చిన్న టౌన్, టౌన్లో ఈ పార్క్ మాకు రోడ్డు పైననే కొంచెం బాగా తెలుసు అనమాట. మీరు చూడొచ్చు పక్కనే రోడ్ ఇంకా తిరుగుతూ ఉన్నాయి, రోడ్ పక్కనే. ఇది ఒక్కటే డిస్టర్బెన్స్ ఇక్కడ, ఎందుకంటే పార్కులు నార్మల్గా లోపల ఉంటే ప్రశాంతంగా ఉండడం కోసమే మనం పార్కులకు వస్తాము. కాకపోతే ఇక్కడ రోడ్ సౌండ్లు, అన్ని సౌండ్లు వింటూ పిల్లల్ని ఆడిపించుకోవాలి, ఏం చేయలేమన్నమాట. నార్మల్గా మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్ ఎప్సమ్, అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా చూపించేదాన్ని ఫారెస్ట్. అక్కడ ఉన్నప్పుడు నేను వ్లాగ్స్ చేయలేదు నిజంగా, అంటే చాలా గ్యాప్స్ ఇచ్చాను వ్లాగ్స్కి. అందుకే చాలామంది నా సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోయారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా మీరు వ్లాగులు చేయరు, యూట్యూబ్ ఎందుకు మీకు అని కూడా అనేసారు నన్ను.
నిజంగానే చాలా బిజీ అయిపోయాను లైఫ్లో. స్టడీస్ తర్వాత జాబ్, జాబ్ తర్వాత పిల్లలు, పిల్ల తర్వాత ఇండియా వెకేషను, కొంచెం ఇప్పుడు బేబీ 10 మంత్స్ వచ్చింది. ఇప్పుడన్నా వ్లాగ్స్ చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ నేను వర్క్ కంటిన్యూ చేయాలి. బట్ ఇప్పుడు వర్క్ కంటిన్యూ చేసినా ఏదో ఒక ఐడియాతో మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారని అన్నారు నాకు వ్లాగ్స్ చేయడానికి. సో వ్లాగ్స్ చేయడం వ్లాగ్సే కాదు, యూట్యూబ్లో ఎటువంటి వీడియో చేయడమైనా నా ప్యాషన్ అన్నమాట. సో సారీ అండి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ. నేను ఎటువంటి యూట్యూబ్ లో ఎటువంటి మెసేజ్ లేకుండా, ఎవరికి ఏం చెప్పకుండా అన్నెసరీగా స్టాప్ చేసేసాను వీడియోస్. బట్ ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు వీడియోస్ చేయడానికి. నేను మెల్లిగా వీడియోస్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను, అది మీకు అందరికీ గ్యారంటీ ఇస్తున్నా. అప్పుడప్పుడు పెట్టాను, ఆఫ్టర్ డెలివరీ కూడా కొన్ని వీడియోస్ పెట్టాను. అది కూడా ఎందుకు పెట్టానంటే నాకు కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి రివ్యూస్ చేయమని. సో ఆ ప్రోడక్ట్స్ ఖాళీగానే ఉన్నాను కదా, తీసుకో ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ అన్న ఇవ్వు, స్మాల్ బిజినెస్కి హెల్ప్ అవుతుంది అని మా హస్బెండ్ చెప్పారు. సో సరేలే, ఆ ప్రోడక్ట్స్ కన్నా రివ్యూ ఇద్దాము, కొంచెం అన్న బూస్ట్ అవుతుంది ఛానల్ అని చెప్పేసి నేను వీడియోస్ చేశాను. బట్ వాటికి నాకు అంత రెస్పాన్స్ రాలేదు. ఇంకొకటి, అవి యూకే ప్రోడక్ట్స్ అన్నమాట, ఇండియా ప్రోడక్ట్స్ కూడా నాకేం రాలేదు అక్కడ నుంచి, రావు కూడా, బికాజ్ నాకున్న చిన్న సబ్స్క్రైబర్ మాత్రమే. ఆ క్యాప్ తీయాల్సిందే ఎందుకు? హాయ్ హాయ్, ఏ పోమ్మా పైకి పో, అట్లే పైకి పో, రాదు. ఇది మూవ్ అవుతుంది యాక్చువల్లీ. ఇది ఏంటో తెలియదు, ఎందుకో నాకు అర్థం కాలే గేమ్. చాలానే ఆడిపించి ఎంటర్టైన్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు. సాక్స్ ఒకటి నడిది దిక్క, ఎవరివి? ఎక్కివే ఆ కిత ఒకటి సాక్స్ ఆ సైడ్. అయ్యో ఏం వాడతామా, ఇవి పాతవి కాదు సాక్స్, అట్లా వదలకు కింద కిత అవుతుంది. పోయింది, ఏం లేకు, అయ్యప్పా ఇష్టం లేదు తనకు, అది నచ్చలేదు. అయ్యో డ్రెస్ పాడవుతుంది, ఎత్తుకో. ఏమనుకున్నా, ఇల్లు అనుకున్నావా? ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో, నాకన్ని వేరే ఆ చీర మీద కూర్చోబెట్ట అక్కడ. చాలా అల్లరి చేస్తుంది, చాలా అంటే చాలా, అస్సలు ఉండట్లేదు మీద. ఇది కూడా ఇష్టం లేదా? ఏం కావాలి మరి నీకు, కిందికి వెళ్తుందంట, ఎత్తుకొని ఆ సైడ్ పోదా, జారుబండ ఆడిపిద్దాం. ఫుల్ ఎక్సైట్ అయిపోయింది, ఎక్సైట్ అంటే ఎక్సైట్ అన్ని ఇవన్నీ చూసి. జారు చీచి మనుపోతుంది కింద. ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి, ఇదే మా ఇంటి దారి అన్నమాట. సో ఇక్కడే మీకు చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఉంటుందని. ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంది, జస్ట్ సైడ్కి ఒక స్టెప్స్ ఉంటాయి, అవి దిగి వెళ్తే కింద మాకు రైల్వే స్టేషన్ అన్నమాట. సో ఎక్కడికైనా లండన్కి అలా వెళ్ళాలంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంతకుముందు చూస్తే లండన్ బ్లాగ్ వస్తుంది, ఆ బ్లాగ్లో మీరు చూడొచ్చు. మేము అదే స్టేషన్ నుంచే వెళ్ళాము, అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు
కావాలంటే వీడియో చూసిన ఫ్యామిలీ అంతా కలిసి లాస్ట్ టైం వెళ్ళామన్నమాట. సో ఇలా ఉంటుంది దారి మాది. అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి మా ఇల్లు అనమాట. సో ఇక్కడ చూపిస్తాను విండో, మీకు పైన విండో ఓపెన్ కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు, సెకండ్ ఫ్లోర్. సో ఇలా ఉంటుంది మా ఇంటి బయట. ఇది యువతల సైడ్ డోర్, అవతల సైడ్ పార్కింగ్ డోర్ అనమాట. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. లోపల వెళ్ళగానే ఇలా ఒక డోర్ ఉంటుంది, మళ్ళీ ఎంటర్ అవగానే ఇంకొక డోర్, అవతల ఇంకో డోర్, థర్డ్ డోర్, అది పార్కింగ్ సైడ్ డోర్ అనమాట. ఇంక ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ ఫ్లోర్, పెద్ద ఫస్ట్ ఫ్లోర్ పెద్దగా స్టెప్స్ ఏం లేవు. సో సెకండ్ ఫ్లోర్ ఇంకొక టూ, ఇలానే రెండు ఉంటాయి అనమాట. అంటే ఇన్ని స్టెప్స్ లేవు, కొన్ని కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. సో నేను కేక్ ఫైనలీ కేక్ రెడీ చేస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్ మీరు చూడవచ్చు, మా యానివర్సరీ వ్లాగ్ అన్నమాట. అందులో కేక్ నేనే రెడీ చేశాను. ఈసారి ఎందుకు కేక్ నేనే చేద్దామని అనుకున్నా, సేమ్ ఈ ఫోటోలో ఎలా చూపిస్తున్నారో రెడ్ వెల్వెట్ దానిపైన. సో ఇది ఆల్రెడీ అంతా రెడీ మిక్స్ అన్నమాట. సో నేను జస్ట్ అందులో యాడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏమేమో ఇచ్చారు అవి మాత్రమే యాడ్ చేయాలి. అందులో ఒక 3 eggs యాడ్ చేయమన్నారు, ఒక 80 ml వెజిటబుల్ ఆయిల్, ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసి ఈ పౌడర్ని యాడ్ చేసేసి బాగా నా దగ్గర బ్లెండర్ ఉందన్నమాట, బ్లెండ్ చేసేసేయమని చెప్పారు. బ్లెండ్ చేసి అవెన్లో పెట్టడమే, ఇంకా షుగర్ అవన్నీ ఏమి యాడ్ చేసేది, సపరేట్గా క్రీమ్ రెడీ చేసుకొని దానిపైన అప్లై చేసుకోవడమే. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు నేను ట్రై చేశాను, చాక్లెట్ కేక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాక్లెట్ కాదు, వెనీలా కేక్. చాక్లెట్ నెక్స్ట్ టైం ట్రై. మా హస్బెండ్కి చాక్లెట్ పెద్దగా ఇష్టం ఉండదు. సో ఈసారి రెడ్ వెల్వెట్ కనిపించింది, సో రెడ్ వెల్వెట్ చేద్దాం అనుకున్నా. సో బాగా వచ్చింది కానీ కొంచెం మిల్క్ తక్కువైందని అనుకున్నా, అందుకే అంత ఫ్లఫీగా అంత లాస్ట్ టైం వచ్చినంత స్పాంజీగా రాలేదు, కొంచెం టైట్ అయ్యింది. అది ఎప్పుడవుతుందంటే కన్సిస్టెన్సీలోనే మనకి ఇప్పుడు మనం తయారు చేసినది కొంచెం లిక్విడ్గానే ఉంటే అప్పుడు బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. మిగతాదంతా నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంతే అండి, బాయ్ బాయ్.